Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. అప్పుడు వద్దన్న సిబిఐ చంద్రబాబుకు ఇప్పుడు కావాల్సి వచ్చిందా? ఏపీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏపీలో సిబిఐ ఎంట్రీకి సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రాష్ట్రంలో సిబిఐ విచారణకు అనుమతిస్తూ ఉత్తర్వులు చేసింది. ఈ మేరకు కేంద్ర సంస్థలు, ఉద్యోగులు, ప్రైవేట్ సంస్థలపై రాష్ట్ర అనుమతి లేకుండా విచారణ చేపట్టేందుకు ఏపీ సర్కార్ గెజిట్ రిలీజ్ చేసింది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల విషయంలో విచారణ చేపట్టే ముందు అనుమతి తప్పనిసరి అంటూ కండిషన్ను గెజిట్లో యాడ్ చేసింది. ఈ ఉత్తర్వులు జూలై 1 నుంచే అమల్లోకి వచ్చినట్లుగా ప్రభుత్వం పేర్కొంది. ఏపీలో సిబిఐ విచారణ పరిధిని కొనసాగించేందుకు, పెంచేందుకు ఈ గెజెట్ వీలు కల్పిస్తుంది. ఢిల్లీ ప్రత్యేక పోలీస్ వ్యవస్థాపక చట్టం 1946లోని సెక్షన్ 3 ప్రకారం సిబిఐ విచారణ పరిధిని పెంచుతున్నట్లు ఏపీ ప్రభుత్వం తాజా గెజెట్లో పేర్కొంది. తద్వారా సిబిఐ పరిధిలో నిర్దేశించిన నేరాలపై విచారణ కోసం రాష్ట్ర సర్కార్ లాంఛనంగా అనుమతి ఇచ్చినట్టయింది. ఇదిలా ఉంటే 2014 నుంచి 2019 వరకు టీడీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు సిబిఐకు ఏపీలో ఎంట్రీ లేదంటూ అప్పటి సీఎంగా ఉన్న చంద్రబాబు జీవో జారీ చేశారు. రాజకీయ ప్రత్యర్థులపై మోదీ ప్రభుత్వం సిబిఐతో సహా కేంద్ర సంస్థలను ఉపయోగించుకుంటోందని చంద్రబాబు అప్పట్లో ఆరోపించారు. దీని కారణంగానే రాష్ట్రంలో సిబిఐ ఎంట్రీ లేకుండా చేశారు. 2014-2019 మధ్య కాలంలో రాష్ట్రంలో సిబిఐ విచారణకు టీడీపీ కూటమి ప్రభుత్వమే అనుమతి నిరాకరించింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వమే అనుమతినివ్వడం గమనార్హం. మరోవైపు జగన్ను ఇరుకనబెట్టేందుకే సిబిఐకి రాష్ట్రంలో అనుమతి ఇచ్చారని మాటలు తెర మీదకు వస్తున్నాయి. జగన్ అక్రమాస్తుల కేసు సిబిఐ కోర్టులో ఉంది. దీని కారణంగానే సిబిఐకి అనుమతి ఇస్తూ చంద్రబాబు ఉత్తర్వులు ఇచ్చారనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు.